మహేష్. ఈయన సినిమా క్రిటిక్. ఈయన పని సినిమాను చూసి దానిపైన రివ్యూని రాయటం. ఇలాంటి కత్తి మహేష్ బిగ్ బాస్ షో కంటే ముందు ఎవరికీ తెలియదు. ఆ షో తర్వాత ఈయన గురించి జనాలకు తెలిసింది. అయితే సినిమాలపైన రివ్యూస్ రాసే ఆయన అది పక్కన పెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పిస్తున్నాడు. అది కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాలపై. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పితే ఆయన సీఎంని కలిసింది రాజకీయ ఉద్దేశంతో కాదని, సినిమాకి సంబంధించిన ఉద్దేశంతో అని విమర్శించాడు కత్తి మహేష్. అయితే మొదట్లో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్పై చేసిన విమర్శలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు కత్తి మహేష్ చేసిన కామెంట్స్కి ఒక వ్యక్తి తీవ్రంగా స్పందించారు. వారు మరెవరో కాదండి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ, భార్యనే సరిగ్గా చూసుకోలేని వాడు రాజకీయాల్లోకి వస్తే జనాల్ని ఎలా చూసుకుంటాడో అని అన్నాడు. దీనికి రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి నీకేం తెలుసు, ఆయన గురించి నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అంటూ కుటుంబ విషయాలకు సంబంధించి విమర్శిస్తే బాగోదు. కావాలంటే నాతో డిబేట్లో పాల్గొను, నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. ఆయన వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తే ఊరుకునేది లేదు అని రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. నిజంగా కత్తి మహేష్ సినిమా విషయాల కంటే పవన్ కళ్యాణ్ జీవితంపైనే విమర్శించడం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి మరి.